నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించుకోబోయే అంశం ఏంటంటే సామాజిక మాధ్యమాలు, పైశాచికత్వాలు. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా. ఈ జనరేషన్కి సోషల్ మీడియా అకౌంట్ లేని ఒక పౌరుడు అంటూ ఉండడు దాదాపుగా. అది నిత్యావసరం, నిత్య కృత్యం లాగా అయిపోయింది. అది ఒక్కరోజు ఇంటర్నెట్ కనుక అంతరాయం కలిగితే ఆ సోషల్ మీడియాకు ఎంతమంది బానిసలైనరు? ఒక్కరోజు ఇంటర్నెట్ కనుక అంతరాయం కలిగితే మన దైనందిన జీవితంలో సోషల్ మీడియాకు మనం ఎంత బానిసైనామో మనకు తెలిసిపోద్ది. అయితే ఈ సోషల్ మీడియాని ప్రపంచ దేశాలలోని పౌరులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారని ఒకసారి విశ్లేషించుకుంటే, ప్రపంచ దేశాల్లో మీటూ అంటూ ఒక మహిళలపై జరిగే అకృత్యాన్ని బయట పెట్టడానికి, అలాగే ఎన్నో సోషల్ కాజెస్ మీడియా బయటికి తీసుకురాని కొన్ని విషయాలని కూడా బయట పెట్టడానికి, సోషల్ మీడియా అంటే ఒక పౌరుని దగ్గర ఉన్న పవర్ఫుల్ మీడియా వెపన్గా ప్రపంచ దేశాలు ఉపయోగించుకుంటున్నాయి. మీటూ ఉద్యమం ప్రపంచ దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మొత్తం టోటల్ వరల్డ్ వైడ్గా మీటూ ఉద్యమం పాకిపోయిందంటే అది సోషల్ మీడియా వల్లనే సాధ్యమైంది. ఇక ఇండియా విషయానికి వస్తే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఒక రాజకీయ పార్టీపై మరో రాజకీయ పార్టీ విమర్శలు గుప్పించుకోవడానికి, లౌకిక వాదం అనే పేరుతో ఒక మతాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడానికి, ఒక సినిమా నటుని, ఒక సినిమా హీరోయిన్ని విమర్శించడానికి, కించపరచడానికి, ఇంకొక పర్సన్ని బేస్ చేసుకొని, టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించడానికి, కించపరిచేలా పోస్టులు పెట్టడానికి, ఇవి మ్యాక్సిమం ఇండియాలో, మరీ తెలుగు రాష్ట్రాల్లో ఇవి మ్యాక్సిమం జరుగుతున్న సోషల్ మీడియా అకృత్యాలు. రీసెంట్గా మనం చూసినాం, ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణలో మాట్లాడే సంభాషణలో ఆ లవర్ సోషల్ మీడియాకు లీక్ చేయడం, ఆ లీక్ చేసిన ఆడియోలో ఫస్ట్ ఆ లవర్ తిన్నావార సృజన అంటూ స్టార్ట్ చేసి బండభూతులతో ఆడియో ఎండ్ కావడం. అయితే ఆ ఆడియో ఒక లవర్ ఒక అమ్మాయి పేరు ఉచ్చరిస్తూ మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి పేరు తెలుస్తుంది తప్ప ఆడియోలో అబ్బాయి పేరు తెలియదు. సోషల్ మీడియాలో ఆ ఆడియో పైన ఎన్నో ట్రోల్స్. ఆ ఆడియో ఒక ఐటమ్ అయిపోయింది. ఆ ఆడియో పైన డీజే కూడా మిక్స్ చేసేసి పాపులర్ చేయడం. సరే, ట్రోల్స్ చేస్తే చేసేది, కానీ అందులో ఒక అమ్మాయి పేరుంది, సృజన అనే అమ్మాయి పేరుంది. ఆ ఆడియోని అంత పాపులర్ చేసి వైరల్ చేయడానికి చేయడం వల్ల ఆ ఆడియో పైన ఎన్నో కామెడీలు ప్లే చేసి దాని ట్రోల్స్ చేయడం వల్ల, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వల్ల ఆ పేరు గల యువతులు, ఆ పేరు గల గృహిణులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండుంటారు? దాని మూలంగా ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల సృజన అనబడే ఒక మహిళ తన పేరు సృజన అని చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోయింది. ఆ పరిస్థితికి మానసికంగా ఆ పేరు గల మహిళలు ఎంత క్షోభన అనుభవిస్తున్నారో, మీ ఇళ్లలో ఆ పేరు గల మహిళ ఉండి ఉంటే మీరు అలా సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్ చేసి ఒక వ్యక్తిని, అందులో మహిళని ఇబ్బందులు పెట్టేవారా? సోషల్ మీడియాని ప్రపంచ దేశాలు ఎలా ఉపయోగించుకుంటున్నాయి, మనం ఎలా ఉపయోగించుకుంటున్నామని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. బుద్ధి లేక ఎవడో చేశాడు, దాన్ని పాపులర్ చేయడం, దాన్ని ట్రోల్స్ చేయడం, దాన్ని వైరల్ చేయడం ఇంకో పనికిమాలిన విషయం. దాన్ని డీజే చేస్తే జబర్దస్త్ లాంటి టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఆ డీజేని ప్లే చేసే చండాలమైన స్థితికి మన టీవీ కామెడీ షోలు కూడా దిగజారిపోయింది. ఒక వ్యక్తి పేరుని అసభ్యంగా, ఆ పేరు ఉన్న మహిళలందరికీ ఆపాదించే విధంగా చేయడం వల్ల, సృజన అంటే ఆ ఆడియోలో ఉన్న అమ్మాయి మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు కదా. ఒక అమ్మాయి పేరు సృజన అయ్యండి, ఆమెకు పెళ్లి చూపులు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఒక వరుడు సృజన అనగానే ఒక అసభ్యకరంగా భావించుకొని ఆ పేరు మార్చుకుంటేనే నేను వివాహం చేసుకుంటాను అనే స్థితికి సోషల్ మీడియా ట్రోల్స్ ఒక పేరును తీసుకెళ్ళినాయి.
ఇది వాస్తవం. ఈరోజు సృజన అనే పేరు కావచ్చు, రేపు ఇంకో మహిళ పేరు కావచ్చు, ఈ పేరు నేను నాకు ఎందుకు పెట్టిన రోజు ఆ విధంగా మానసిక క్షోభకు గురి చేయకుండా ఉంటే ఒక పేరుని క్లోజ్ చేయడం వల్ల ఆ పేరు గల మహిళలు యువతలు ఎంత మానసిక క్షోభకు గురవుతారో ఒకసారి ఆలోచించుకొని ప్రపంచ దేశాలలో పౌరులు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎంత ఎలాంటి ఒక సోషల్ కాజ్ కోసం ఒక ఉద్యమాల కోసం మీడియా సరిగా బాధ్యతాయుతంగా పనిచేయనప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒక పౌరుడు నిజాన్ని సమాజానికి ఎలా తీసుకెళ్తాడు, ఆ విధంగా మన దేశంలో కూడా జరిగితే చాలా బాగుంటుంది. జరుగుతున్నాయి, రెస్పాన్సిబుల్ ఉన్న పౌరులు చాలా మంది ఉన్నారు, కానీ మ్యాక్సిమం ఒక హీరోని తిట్టిపోయడానికో, ఒక రాజకీయ పార్టీని తిట్టిపోయడానికో, ఒక మతాన్ని కించపరచడానికో, లేదా వెర్రికేకలు పైశ్చాన్ని వాళ్ళ పైశ్చాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, టిక్ టాక్ అనే యాప్, సోషల్ మీడియా యాప్ అలాంటివి వచ్చినాయి, టిక్ టాక్, విగో వీడియోస్, ఒక భర్త తన భార్య టిక్ టాక్ చేసిందని హత్య చేసే కాడికి, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే టిక్ టాక్ లో వాళ్ళు చేసే విజువల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే, టిక్ టాక్ చూస్తే తెలిసిపోతుంది వేలవేరిగా వాళ్ళు చేసే విజువల్స్. అవి దేనికి ఉపయోగపడని విజువల్స్ గా కనిపిస్తాయి, జస్ట్ ఒకసారి చూసి ఇదేంటి ఇలా చేసినని ఒకసారి ఆశ్చర్యపోవడం, నవ్వుకోవడం తప్ప అందులో ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన టీవీ షోలు వాళ్ళు సెలబ్రిటీలను కూడా చేస్తుంటారు. ఈ కామెడీ షోల్లో కూడా ఒకటి కామెడీ ప్లే చేస్తున్నామంటే దాన్ని ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టే విధంగాను, లేకపోతే ఒక మతిస్థిమితం లేని సెలబ్రిటీని చేయడానికి ఒక విధంగా ఆ విధంగా చేయకుండా ఉండుంటే కామెడీ షోలు కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఉన్న కామెడీ షోలు చూస్తే ఆహ్లాదకరంగా నవ్వు వచ్చేది, ఇప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు తప్ప స్టేజ్ మీద జడ్జెస్ నవ్వుకుంటున్నారు, ఆ స్క్రిప్ట్స్ ప్లే చేసే వాళ్ళు నవ్వుకుంటున్నారు తప్ప చూసే ఆడియన్కు నవ్వు వస్తలేదు. అయినా టీవీ షోలు అంత రన్ అవుతున్నాయంటే దానికి కారణం మొదటగా ఆ టీవీ షోలకు వచ్చిన ఇమేజ్, అద్భుతమైన స్క్రిప్ట్స్ చేసేవారు, మంచి కామెడీ పండించేవారు. అది ఒకసారి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఎంతో కొంత కామెడీ ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేసి చూడటం జరుగుతూ ఉంటుంది. అలా టీవీ షోలు ఎలా రన్ అవుతున్నాయి, సమాజంలో సోషల్ మీడియా నిజమైన మీడియా టేకప్ చేయలేని అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ఒక పర్సన్ టేకప్ చేసి సమాజానికి చూపించవచ్చు, ఇది వాస్తవం అని చూపించవచ్చు. అలాంటి అద్భుతమైన వెపన్ సోషల్ మీడియా, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తులని ఇబ్బంది పెడుతూ మత విశ్వాసాలని దెబ్బతీస్తూ పనికిమాలిన ట్రోల్స్ చేస్తూ సమాజానికి మేలు చేయాల్సింది పోయి కీడు తలపెట్టే విధంగా సోషల్ మీడియా యూజర్స్ ఈరోజు అత్యధికంగా ఉన్నారు. అందరూ కాదు, కొందరు సోషల్ మీడియాని ప్రాపర్గానే యూజ్ చేసుకుంటూ యూట్యూబ్ ద్వారా లఘు చిత్రాలు తీస్తూ వాళ్ళ కెరియర్ని బిల్డప్ చేసుకొని స్టార్స్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మూవీ స్టార్స్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా వాళ్ళ వాళ్ళ బిజినెస్లని అభివృద్ధి పరచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రాపర్ వేలో సోషల్ మీడియాని కనుక ఉపయోగించుకుంటే మనం కూడా చాలా వండర్స్ చేయవచ్చు, మన జీవితాలని అభివృద్ధి చేసుకోవడానికి, సమాజాన్ని సమాజంలో జరిగే అకృత్యాలని ఎండగట్టడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే సమాజానికి చాలా బెనిఫిట్ జరుగుతాయి. ఇది ఈరోజు అంశం. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం. For more updates, please do subscribe GS News.